తెలంగాణ రాష్ట్రంలో మనకు మూడు కాల పరిమితుల్లో వరి సాగు అవుతుంది. ఒకటి దీర్ఘకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు, స్వల్పకాలిక రకాలు. అయితే రైతులు మధ్యకాలిక రకాల్లో దొడ్డు గింజ రకాలు కావాలని అడుగుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాజేంద్ర నగర్ వరి పరిశోధనా స్థానం నుంచి 2023లో RNR 28361 అనే పేరుతో రాజేంద్ర నగర్ వరి 28361 అనే పేరుతో రాష్ట్ర స్థాయి విడుదల కమిటీ ద్వారా, అంటే SVRC విడుదల కమిటీ ద్వారా దీన్ని విడుదల చేయడం జరిగింది. ఈ రకం యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే ఇది మధ్యకాలిక రకము, 130-135 రోజుల కాల పరిమితి. గింజ లాంగ్ స్లెండర్ వెరైటీ, అంటే పొడవు దొడ్డు గింజ రకం. అంటే మనకిప్పుడు సాగుబడిలో ఉన్న KNM 118 కానీ IR 64 గింజను పోలి ఉంటుందన్నమాట. దిగుబడి విషయానికి వస్తే ఒక హెక్టార్కు 7.5-8 టన్నుల దిగుబడి సామర్థ్యం కలిగి ఉంది. అదేవిధంగా ఈ రకము ముఖ్యంగా ఖరీఫ్కి అనుకూలంగా ఉంది. హెడ్ రైస్ రికవరీ, బియ్యం దిగుబడి దాదాపు 60% వరకు ఉంటుంది. ఈ రకము ముఖ్యంగా కొంతవరకు దోమపోటును, అంటే BPH ను, ఆకు ఎండు తెగులును BLB అంటారు, మెడవిరుపు, తర్వాత స్టెమ్ రాట్ తట్టుకునే లక్షణము ఈ రకానికి ఉందన్నమాట. ముఖ్యంగా ఖరీఫ్కు బాగా అనుకూలంగా ఉన్న రకము, ఈ రకాన్ని మీరు రానున్న ఖరీఫ్లో వేసుకోవడానికి మధ్యకాలిక రకంగా అనువుగా ఉంటుంది. సాధారణంగా మధ్యకాలిక రకాలన్నీ కూడా జూన్ మొదటి వారం నుంచి జూన్ 15 వరకు నారలు పోసుకునే అవకాశం ఉంటుంది. ఈ రకాన్ని వేయదలిచిన రైతులు రాజేంద్ర నగర్ వరి పరిశోధన కేంద్రం నుంచి బ్రీడర్ విత్తనం పొందవచ్చు. అదేవిధంగా ఈ రకము ఇప్పటికే మనము వివిధ సంస్థలకు ఇవ్వడం జరిగింది కాబట్టి ఆయా సంస్థల నుంచి మీరు ఫౌండేషన్ కానీ, సర్టిఫైడ్ విత్తనం కానీ, లేదా ట్రూత్ఫుల్లీ లేబుల్ విత్తనం కానీ పొందే అవకాశం ఉందన్నమాట.